హాయ్ అండి, నేను ప్రశాంత్ బీజే, మ్యూజిక్ డైరెక్టర్ని. తీరం అనే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం నిజంగా నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో అసలేంటి ప్రేమ అనే ఒక పాట చాలా అద్భుతమైన పాట. అది బాలు గారు పాడడం జరిగింది. ఆయన చివరి రోజుల్లో ఆ సాంగ్ పాడారు. కోదండపాణి ఆడియో లైఫ్ ఛానల్లో ఆయన తన సొంత స్టూడియోలో ఈ సాంగ్ పాడారు. ఆ లాక్డౌన్ టైంలో కూడా మేము ఆయన్ని కలవలేకపోయినా కూడా ఆయన త్రూ ఫోన్ కాల్ నాతో మాట్లాడి ఈ సాంగ్ చాలా బాగుంది, నేను పాడతానని చెప్పేసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ఫోన్లో సాంగ్ని చాలా చాలా అద్భుతంగా పాడారు. ఆయనకు చివరి సాంగ్ అయినా మా సినిమా ప్రయాణంలో ఇది మా మొదటి మెట్టుగా మేము భావిస్తున్నాం. ఈ పాట ఈ సినిమాలో ఉండడం, ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. మీరు మీకు ఫిజికల్గా నేను థ్యాంక్స్ చెప్పలేకపోయినా కూడా నా భావాన్ని నేను వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ సినిమాలో చాలామంది పనిచేశారు, అందరం కూడా చాలా కష్టపడి ఈ సినిమాని బయటకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా శ్రావణ్, అనిల్ అండ్ రవణి, ఇంకా కో ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. ఈ సినిమా బాగా రావడానికి మరొక కారణం ఏంటంటే శ్రావణ్. ఆయన ఈ సినిమాకి డిఓపి ఎడిటింగ్గా పనిచేశారు. డే అండ్ నైట్ టైం అనేది తెలియకుండా చాలా కష్టపడి ఆయన వీడియో ఎడిటింగ్ అండ్ డిఓపి అన్ని కూడా చేశారు. చాలా అద్భుతంగా తీసుకొచ్చారు సినిమాని. అండ్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమాకి చాలా న్యాయం చేశారు. అయితే ఈ సినిమా ముందుకెళ్ళడానికి వెనక నుండి మమ్మల్ని నడిపించింది సుధాకర్ రెడ్డి గారు. ఆయన ప్రొడక్షన్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన తన ముందు కనపడకుండా వెనక నుండి అన్ని పనులు కూడా తను చక్కగా ముందు నడిపించారు. సుధాకర్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ సినిమాని త్వరలో మీ ముందుకు వస్తుంది. అందరూ కూడా ఈ సినిమాని చూసి మా అందరిని కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అకేషన్ని ఇలా నిర్వహించడానికి కారణం బాలు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మా తీరం మూవీలో పాడిన అసలేంటి ప్రేమ అనే సాంగ్ని రిలీజ్ చేస్తూ ఆ పాటని అదేవిధంగా మా సినిమాని ఆయనకి అంకితం చేస్తున్నామని తెలపడానికి ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. ఆయన చివరి రోజుల్లో ఆయన స్వరాన్ని మాకు మా సినిమాకు అంకితం ఇచ్చినందుకు, అందులో భాగమై ఆ పదాలని ఆ లిరిక్స్ని నేను రాసినందుకు, మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారు కంపోజ్ చేసినందుకు, దానికి ఒక రూపాన్ని విజువల్ రూపంలో శ్రవణ్ జీ కుమార్ మా ఎడిటర్ సినిమాటోగ్రాఫర్ తను రూపొందించినందుకు మా జన్మ ధన్యం. అలా మరొకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ ఈ అసలేంటి ప్రేమ గీతాన్ని, తీరం అనే మా చిత్రాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాను. ఈ చిత్ర నిర్మాణంలో మా వెనుకుండి మా కష్టాలు ఇబ్బందులు రాకుండా మాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ మాకు ప్రొడక్షన్లో హెల్ప్ చేసిన డి సుధాకర్ రెడ్డి గారిని ఆయనకి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అతి త్వరలో తీరం మా చిత్రాన్ని సినిటీరియా మీడియా వర్క్స్ ద్వారా మీ ముందుకు తీసుకురాస్తున్నాము. థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నా పేరు శ్రావణ్ లైజెట్టి. తీరం అనే మూవీలో హీరోగా చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. తీరం మూవీ ఒక ఎమోషనల్ డ్రామా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా అసలేంటి ప్రేమ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్తో పాటు వచ్చే ప్రతి ఒక్క సాంగ్ ఆడియన్స్ని మిమ్మల్ని చాలా అంటే చాలా అలరిస్తుందని టీం అందరం చాలా ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా అద్భుతంగా కంపోజ్ చేసిన మా ప్రశాంత్ అన్నకి, దానికి తోడు మంచి మంచి లిరిక్స్ అందించిన మా అనిల్కి థ్యాంక్స్. అండ్ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా మా ఈ అసలేంటి ప్రేమ సాంగ్ని, అలాగే తొలిలో లాక్డౌన్ తర్వాత రిలీజ్ అయ్యే మా సినిమాని కూడా బాలు గారికి అంకితం చేస్తున్నాం మా టీం అందరం కూడా. అండ్ సినిటీరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. చూసి అందరూ చాలా మంచిగా కనెక్ట్ అవుతారని మేమందరం నమ్ముతున్నాం. అండ్ మా ఈ కొత్త టీంని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు కృష్ణ రవలి. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది.
తీరం మూవీలో ఎస్పి బాలు గారు పాడిన సాంగ్ ఈరోజు రిలీజ్ అయింది. నేను ఆయన సాంగ్స్ చాలా విన్నాను, కానీ ఆయన పాడిన సాంగ్లో నేను యాక్ట్ చేస్తానని అనుకోలేదు. నాకు అదృష్టం దక్కింది, అది మా డైరెక్టర్ అనిల్ గారి ద్వారా. ఇంకా చెప్పాలంటే సినిమా ఎంత ముఖ్యమో సినిమాకి మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. సో మా ప్రశాంత్ గారు మాకు చాలా మంచి మ్యూజిక్ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక్కొక్క సాంగ్ వింటూ ఉంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ మూవీలో చాలా సాంగ్స్ బాగుంటాయి. ఇంకా అంటే మా డిఓపి గారి గురించి చెప్పాలంటే మమ్మల్ని చాలా బాగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మాతో నటించిన కోస్టార్ శ్రవణ్, అపర్ణ, అనిల్ ఇన్న మడుగు మేమందరం చాలా స్ట్రగుల్ అయ్యి యాక్ట్ చేసాము. సినిమా మంచిగా వచ్చింది. సినీటీరియం మీడియా వర్క్స్ నుంచి ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో మీరు చూసి ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ హాజరుపడడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక గొప్ప గాయకుడు మా చిత్రంలో పాడడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టం. అలాంటి గాయకుడు మన మధ్య లేడం అనేది మన దురదృష్టం. ఈ సినిమాని తీరం అక్కి క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్పై తీరం సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఎవరు చూసినా మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది, పాటలు బాగున్నాయి అని అందరూ అంటున్నారు. గొప్ప సంగీతం అందించినటువంటి ప్రశాంత్ విజయ్ గారికి థ్యాంక్ యూ. అలాగే గొప్ప విజువల్ అందించినటువంటి తీరం డిఓపి శ్రవణ్ గారు ఈరోజు రాలేకపోయారు వేరే పని ఉండడం వల్ల, థ్యాంక్ యూ శ్రవణ్. అలాగే యాక్టర్ హీరో శ్రవణ్ వైజీటీ చాలా బాగా యాక్ట్ చేసి సినిమాకు ఒక హీరోగా మంచి న్యాయం చేకూర్చాడు. అలాగే అపర్ణ గారు హీరోయిన్, తర్వాత మమ్మల్ని ప్రొడక్షన్ పరంగా అన్నిటి పరంగా మమ్మల్ని వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి డి సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇందులో నాకంటూ ఒక మంచి రోల్, ఒక మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసినటువంటి అనిల్ ఇనమడుగు గారికి చాలా థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అజయ్ కుమార్. ఈ తీరం సినిమాలో అసలేంటి ప్రేమ సాంగ్ రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమాలో చాలా ఇష్టమైన సాంగ్ అసలేంటి ప్రేమ. సో ఈ పాటకి ఇంత మంచి లిరిక్స్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ ఇనమడుగు గారికి, అలాగే పాటకి లిరిక్స్ ఎంత అవసరమో అంతే మంచి ట్యూను సంగీతం అవసరం. సో ఈ పాటకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ బీజే గారికి, అలాగే డిఓపి శ్రవణ్జీ కుమార్ గారికి, సినిమాలో లీడ్ రోల్స్గా యాక్ట్ చేసిన శ్రవణ్ వైజీటీ, అపర్ణ, క్రిస్టియన్ రవలి, అనిల్ కుమార్, ఇంకా అజయ్ సన్నకు, అజాజ్, ఇంకా తదితరులు చాలామంది పనిచేశారు. అందరికీ ఇది మొదటి చిత్రం. సో ఈ సినిమా పాండమిక్ తర్వాత క్రియేటివ్ మీడియా వర్క్స్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. అఖీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజీటి, అపర్ణ, అనిల్ నిలమడుగు అండ్ క్రిస్టియన్ రవలి ప్రధాన తారాగణంగా నిర్మించిన తీరం చిత్రం సెంటీరియా ద్వారా మార్కెట్ చేయడం వారు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం చూసిన తర్వాత సబ్జెక్టు పరంగా ఎమోషనల్ డ్రామా చాలా హై ఎండ్లో కొనసాగుతుంది. తర్వాత విజువలైజేషన్ చాలా సీనియర్, చాలా 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 సీనియర్ మోస్ట్ కెమెరామెన్ చేసినంత అద్భుతంగా విజువల్స్ వచ్చాయి. దాంట తగిన సంగీతం ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ 100% సక్సెస్ అయ్యారు. డైరెక్టర్గా ఫస్ట్ స్టెప్ తీసుకున్నా కానీ అనిల్ మూడు పడవల ప్రయాణం చేసి
రైటరు డైరెక్టరు అండ్ హీరో మూడు పర్వ ప్రయాణం చేసి దర్శకత్వాన్ని మొత్తం పూర్తి న్యాయం చేశారు. హీరోగా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. స్వర్గీయ శ్రీ బాలు గారు పాడిన చివరి పాట ఈ సినిమాలో ఉండడం, ఆ పాట విన్న పెద్దవారు చాలామంది, విజయేంద్ర ప్రసాద్ గారు, సుతార అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు స్పెషల్గా మనిషి చేశారు, కేఎం రాధాకృష్ణ గారు, తర్వాత అనంత్ శ్రీరామ్, వీళ్ళందరూ ఈ సాంగ్ని అప్రిషియేట్ చేశారు. చాలా బాగా వచ్చింది చెప్పేసి ఆ ఒక్క సాంగ్ కాదు, మిగిలిన సాంగ్స్ అన్నీ కూడా సంగీతపరంగా అండ్ సాహిత్యపరంగా తర్వాత లిరిక్స్ పరంగా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా 100% యూత్ఫుల్ ఎంటర్గా ఉందని చెప్పే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతి త్వరలో థియేటర్స్ ఓపెన్ అయ్యే కాకానే థియేటర్లోకి ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాని అందరూ చూసి సినిమా యూనిట్ని దర్శక మాత్రం నిర్ణయించుకుని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హాయ్ అండి, అందరికి నమస్కారం. మా పేరు సునీల్ గుప్తరెడ్డి. బాలు గారి పుట్టినరోజు సందర్భంగా తీరా మూవీలో అసలేంటి ప్రేమ సాంగ్ విడుదల చేయబడింది. మ్యూజిక్ ప్రశాంత్ బీజే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే అనిల్ ఎనమడు డైరెక్టర్ సినిమాని ఫెంటాస్టిక్గా తీశారు. అలాగే లీడ్ రోల్స్గా చేస్తున్నాను శవం వైజీటి, అపర్ణ, అనిల్ ఎనమడు, కృష్ణరావు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆఫ్టర్ పాండమిక్ సినిటేరియం మీడియా వర్క్ ద్వారా థియేటర్స్లో మీ ముందుకు రాబోతుంది. సో ఇప్పటివరకు వేర్ మాస్క్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.